ఇంతవరకు బీటీవీ పరామర్శించలేదు. మేము ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం లేదు. అసలు లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనడానికి ఒక్క ప్రీతి ఇన్సిడెంటే అవసరం లేదు. ప్రీతికి నా సానుభూతి ఉంది. అలాగే ఇంకొక మెడికల్ స్టూడెంట్ కూడా ఇందాక ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సానుభూతి ఉంది. కానీ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనడానికి 9 సంవత్సరాలుగా కేసీఆర్ నియంత పాలనలో చూస్తే నడి రోడ్డు మీదనే లాయర్లు నరికిన దిక్కులేని పరిస్థితి ఉంది తెలంగాణలో. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏ వర్గానికి కూడా, అసలు మహిళలైన టీచర్లైనా రోడ్డు మీద పడి వాళ్ళ బిడ్డలతో సహా కూర్చొని ధర్నా చేసే స్వతంత్రం కూడా లేదు. పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని వాళ్ళని స్టేషన్కి ఈడ్చుకెళ్ళి 21 రోజు స్టేషన్లో పెట్టారు. ఇది మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్కి? అసలు లా అండ్ ఆర్డర్ లేదు అనడానికి ఒకటి రెండు కాదు కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి. చేశాం, ఆల్రెడీ దాఖలు అయ్యింది. అన్యాయం అమ్మా, ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగాలి. అసలు భద్రత అన్నది ఏ వర్గానికి లేకుండా పోయింది. అటు స్టూడెంట్స్ కి అయితేనేమి, అసలు రోడ్ల మీద అయితే చైన్ స్నాచింగ్ అయితేనేమి, ముసలోళ్ళ మీద అయితేనేమి, దాడులకి అసలు ఎక్కడైనా ఏ వర్గానికైనా సేఫ్టీ ఉందా మన తెలంగాణ సమాజంలో అన్నది నా ప్రశ్న. ఎక్కడ చూసినా ఆల్కహాల్ విచ్చలవిడిగా అవైలబుల్గా ఉంది, డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఈ డ్రగ్స్ కుంభకోణంలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ చేశారా? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సమాజంలో, వీళ్ళున్నారు వాళ్ళున్నారని పేర్లు వస్తున్నాయి, ఎంక్వైరీలకు వస్తున్నాయి, కానీ కేసులు మాత్రం జరగవు. కానీ ఎవరిని అరెస్ట్ చేయరు, యథావిధిగా అన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటూ పోతారు. యథేచ్ఛగా నిర్దోషులు మాత్రం తిరుగుతూ ఉన్నారు సమాజంలో. ఇది ఏమి పాలన అంటున్నాం మేము, ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ అంటున్నాం. అందుకే ప్రెసిడెంట్ రూల్ విధించాలి అని కోరుతుంది వైఎస్ఆర్ తెలంగాణ. గవర్నర్ కూడా మాతో ఏకీభవించారు. ఇలాంటి వాళ్ళు అన్చెక్డ్గా పోతే, ఏ యాక్షన్ లేకుండా అన్చెక్డ్గా పోతే సమాజంలో మిగతా వాళ్లకు కూడా భయం ఉండదు అన్న పాయింట్ మీద నాతో పాటు ఏకీభవించడం జరిగింది. ప్రెసిడెంట్ రూల్ కావాలన్న దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. మేము ప్రెసిడెంట్ దగ్గర కూడా పోతామన్నాం, తను కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. చట్టం తన పని తను చేయాలి, సిబిఐ తన కార్యక్రమం తను చేస్తుంది, తొందరగా చేయాలని కోరుతుంది వైఎస్ఆర్ కుటుంబం.